దిస్ ఈ ప్రజాశక్తి ఫ్రమ్ శక్తి అండి నా పేరు. విషయం ఏంటంటే మీరు ప్రతి అంశాన్ని కేర్ తీసుకుంటారు. ఈ పోస్టర్లో ఈ సైడ్ ఏమో చిరుత చూపుల చిరుతల ఏదో పోరాటం ఉందా, రైట్ సైడ్ మీకు లెఫ్ట్ అది అంటే అక్కడ హెయిర్ లేదు పైన, జస్ట్ రైట్లో అలాగే ఉంది కానీ హెయిర్ పెట్టారు. ఈ చిన్న వేరియేషన్ ఏంటి, దాని అర్థం ఏంటి? నాది స్ట్రైట్, నాది స్ట్రైట్ హెయిర్ అండి. అతనిది ఉంగరాలు చుట్టండి, ఉంగరాలు పైకి వెళ్ళింది, నాది కింద పడింది. ఎనీహో అది ఒక క్రియేషన్, జస్ట్ మీ థాట్. మీరు అలా కన్ఫ్యూజ్ ఒక టైగర్ కన్ఫ్యూజ్ పైన టోపీలు పెట్టాను చూసారండి, ఎవరు చుట్టాలో తెలియకుండా. కాదండి, ఒక టైగర్ చిరుత కాదా? రాజమౌళి తారక్, తారక్ ఒక చిన్న ప్రశ్న, అంటే ఇప్పుడు రాయలసీమ మాండలికం అయిపోయింది, ఇప్పుడు మరి ఇప్పుడు తెలంగాణ మాండలికం ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? కొమర భీమ్ గారు మాండలికం ఏదైతే ఆ మాండలికం అండి. రాజమౌళి గారు, రాజమౌళి గారు ఆ సెపరేషన్ ఒక కింద భాగం కనిపిది మనకి కాలు వరకు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మంచి పోజ్లో ఇక్కడ తారక్ కింద నేల మీద అలా రిలాక్స్ అయ్యి కూర్చున్నాడు. అదేంటి ఈయన ఉన్నాడు ఇక్కడ అనుకున్నాను. అదేంటి సార్, అన్నీ తారక నామోహన్ చూడడం, ఏంటి బ్రో నువ్వు ఇక్కడ ఏంటి అన్నాడు. నేను ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, పాపం ఆయన మీరిద్దరు ఏదైనా మాట్లాడుకోవాలా రాజమౌళి గారు, నేను బయటికి వెళ్తాను అన్నాడు. కాదు నువ్వు ఏదైనా మాట్లాడుకుంటే చేసుకుని నేను కొంచెంసేపు వెయిట్ చేస్తాను, ఆ ఫ్లైట్కి టైం ఉంది ఇంకా అన్నాను. కొంచెంసేపు అలా ఆ కన్ఫ్యూజన్ ఆయన అలాగే సస్టైన్ చేసి మీరిద్దరు ఆగండి అని ఈ ఇద్దరిని మా ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళి అప్పుడే మాకు అనౌన్స్ చేయడం జరిగింది. సో మా ఇద్దరికి తెలియని ఒక అనౌన్స్మెంట్ మాకు అంత చక్కగా ఆయన చెప్పడం మా ఇద్దరికి చాలా ఆనందం వేసి ఒకసారి మా ఇద్దరు మొహాలు చూసుకుని గట్టిగా లేచి అది లేచి గట్టిగా ఆయన్ని పట్టుకుని ఖచ్చితంగా ఈ సినిమాలో ఇద్దరం విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు వర్క్ అని ఒకేసారి ఆ మాట చెప్పడం అనేది వాజ్ ద మోస్ట్ మెమరబుల్ డే ఫర్ మీ ఇన్ మై లైఫ్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ తీసిన ఫోటోనే మేము ముగ్గురం ఆ సోఫా మీద కూర్చుని వే గోయింగ్ టు డూ సంథింగ్ అని తీసిన ఫోటోనే మీరు అందరూ చూశారు. సో థ్యాంక్ యూ, దిస్ విల్ బీ అ వెరీ వెరీ మెమరబుల్ క్యారెక్టర్స్ వీఆర్ ప్లేయింగ్. చాలా రెస్పెక్ట్ఫుల్గా మర్యాదతో ఒక ఒక బాధ్యతతో తీసుకున్న ఒక డిజైన్ చేసిన ఒక క్యారెక్టర్ని మేము అంతే ఫీల్ అవుతూ మేము కూడా అలా ఫీల్ అవుతూ చేస్తున్నాం. సో ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ ఆయన చెప్పినట్టే అండ్ చాలా జాగ్రత్తగా చేస్తున్నాం అండ్ చాలా హోప్ఫుల్గా ఉన్నాను. మా ఇద్దరు కాంబినేషన్ ఎంతకుముందు ఎలా ఉందో ఇది కూడా అంతకన్నా ఎక్కువ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఐ ఆల్రెడీ ఎంజాయింగ్ వర్కింగ్ విత్ హిమ్. రాజమౌళి తారక్, తారక్ ఒక చిన్న ప్రశ్న, అంటే ఇప్పుడు రాయలసీమ మాండలికం అయిపోయింది, ఇప్పుడు మరి ఇప్పుడు తెలంగాణ మాండలికం ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? కొమర భీమ్ గారు మాండలికం ఏదైతే ఆ మాండలికం అండి. రాజమౌళి గారు, రాజమౌళి